కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిందని ఇచ్చాపురం మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు వంటి అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ సూచనలు పాటించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి దినవారీ మార్కెట్ను పరిశీలించారు. నిత్యావసర వస్తువులు తప్ప మిగతా దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అన్ని స్టేట్స్తో పాటు మన స్టేట్ కూడా సపోర్టివ్గా ముందుకు వెళ్తే కానీ మనం దీన్ని ప్రివెంట్ చేసుకోలేమని ఒక మంచి ఉద్దేశంతో మన సీఎం గారు టిల్ మార్చ్ 31 వరకు కంప్లీట్గా లాక్డౌన్ అనేది ప్రకటించారు నిన్న రాత్రి మార్చ్ 22 నైట్. దానికి అనుగుణంగా అన్ని షాప్స్, బిగ్ షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఎవ్రీథింగ్ కూడా క్లోజ్ చేయాలి. దాన్ని ఓపెన్ చేయకూడదు ఎక్సెప్ట్ వెజిటేబుల్ అండ్ చిన్న కిరాణా మీన్స్ లైక్ మై స్టోర్స్, జ్యోతి స్టోర్స్, అలా బిగ్ స్టోర్స్ కాదు. ఏదో సమ్ చిన్న పప్పు అండ్ ఆయిల్ అలాంటి చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటే అలాంటివి మాత్రమే మనం ఫెసిలిటీ ఇస్తున్నాం. దాంతోపాటు వెజిటేబుల్ మార్కెట్, ఇంకా రిమైనింగ్ అన్ని షాపులు, చిన్న టీ కొట్స్ కూడా మూసేయాలి. పళ్ళు షాప్స్, ఫ్రూట్స్, రోడ్ల మీద రోడ్డు ఇరుప్రక్కల అమ్ముతున్న ఫ్రూట్ షాప్స్ కానీ అలాంటివి ఏవి కూడా ఓపెన్గా ఉంచకూడదు. ఎవరైనా సరే ఈ రూల్స్ని వైలేషన్ చేసినట్లయితే గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది. ఎంత యాక్సిడెంట్ అంటే లాస్ట్కి పోలీసులు కూడా తీసుకొచ్చి మన స్టేషన్లో వాళ్ళని బంధిస్తారు దీన్ని వైలేట్ చేసిన వాళ్ళకి. అయితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా లోపం వస్తున్నారు, ఎవరు కూడా బయటికి రావట్లేదు. మనం చెప్పిన కలిసి వస్తారు వాళ్ళందరూ వస్తున్నారు. ఈ విధంగా మనం అన్ని ఊళ్ళోని టౌన్లోని మనం హౌస్ సెలెక్షన్ సర్విలెన్స్ టీమ్స్ మనం పెట్టినాము, అవి కంటిన్యూ అవుతుంది. మరి ఇన్ని చర్యలు తీసుకునేటప్పుడు మరలా మనం రోడ్డు మీద యథావిధిగా విరుగుగా చాలా ఫ్రీడమ్ తీసేస్తే ఆటోమేటిక్గా అంత చేసిన చర్యలకి మరి రిజల్ట్ ఉండదు, ఫలితం లేదు. కనుక అందరూ కూడా మీ చెప్పిన సూచనలు అందరూ కూడా పాటించి తీరాల్సింది. మరి అంటే కటువుగా చెప్పే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు. ఇది ఒక ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించింది టాప్ ప్రయారిటీ. కాబట్టి ఈ సీఎం గారు చెప్పిన సూచనలు అందరూ కూడా మనందరూ విధిగా పాటించాలని మొత్తం అందుకే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పుడు చూసాం చాలా వరకు షాప్స్ ఓపెన్ అయ్యాయి, జెరాక్స్ షాప్స్ అయ్యి, టైల్ షాప్స్ అని, ఇంకా ఎవరైనా రకాల షాప్ అవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందే. తెలుగుగా చెప్పినట్టు ఇక నెక్స్ట్ ఇంకా మనం ఉపేక్షించేటప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా స్వచ్ఛత క్లోజ్ చేసి సాగంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు.